ఏముందో చెప్పు. నువ్వు వడ్డించు, నేను కళ్ళు మూసుకుని చెప్తాను. నీకు చాలా ఇష్టమైంది, ఏమిటో చెప్పు. నాకు తెలుసు, నువ్వు వడ్డించు, నేను చెప్తాను. ఇదిగో వడ్డిస్తున్నాను. వెరీ గుడ్. ఏమిటో చెప్పు. సున్ను. రాత్రి గేదె ఏనిండని సుబ్బన్న జున్నుపాలు తెచ్చాడు, నీకు చాలా ఇష్టమని వండాను. తమ్ముడు, విదేశాల్లోనూ ఫైవ్ స్టార్ హోటల్లోనూ అయితే ఏదో ఫుడ్డింగ్ డిజర్ట్ గిజర్ట్ అని అంటారు. నిజానికి చూస్తే మన నాటు ఫుడ్డింగ్ జున్ను ముందు అన్ని బలాదు. నా ఇష్టం, నేను తింటాను. అవును, నువ్వు చేస్తున్న పని ఏమిటి? పరగడుపున వాడికి సున్నుండలు పెడతావా? అవి వాడికి ఇష్టమని. పరగడుపున తింటే అజీర్తి చేస్తుంది. ఏం రాదు, ఈ మిషన్ లో కంకర రాళ్ళు వేసిన కథం. గుడ్ గుడ్ వెరీ గుడ్. సున్నుండలు చేస్తే పెద్దమ్మే చేయాలి. జున్ను వండితే పిన్నే వండాలి. ఎంతో మంది తల్లి బిడ్డలను చూశాను, కానీ ఈ తల్లి బిడ్డలు అపూర్వం, అమోఘం. చెల్లెల కొడుకు అక్కకు ప్రాణం, అక్క కొడుకు చెల్లెలకు ప్రాణం. పిన్ని, రాత్రి మామయ్య ద్రౌపది వస్త్రాపరణ నాటకంలో భీముడు వేశాడు, అమోఘం, అద్భుతం. కూర్చో మామయ్య, తేరగా వస్తుంటే మేతానికి కూర్చో. కూర్చో. చూడన్నయ్య, అక్కయ్యకి పెద్దబాబు పుట్టిన తర్వాత జబ్బు చేసింది. రెండు మూడేళ్ల దాకా కోలుకోలేదు. బిడ్డని తల్లి దగ్గర ఉంచడం శ్రేయస్కరం కాదని డాక్టర్ చెప్పారు. అప్పటి నుంచి పెద్దబాబు నేనే పెంచాను. తల్లి కనపడపోయినా ఉండేవాడు, కాని నేను కనపడపోతే విలవిల్లాడిపోయేవాడు. అందుకని మహాతల్లి చేసిన పని ఏమిటో తెలుసా? తనకి బిడ్డ పుట్టిన తర్వాత కూడా వీణ్ణి ఉయ్యాల్లో వదిలేసి వాణ్ణి ఎత్తుకుని తిరిగేది. సొంత కొడుకు గుక్కపెట్టి ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆ ముద్దుల కొడుకుతో ఆటలాడుతుండేది. నేనే లేకపోతే వీణ్ణి ఎవరు చూసేవాళ్ళు? వాడు పిలిచినా కూడా నా దగ్గరికి వచ్చేవాడు కాదు. నా ముద్దు ముచ్చట తీర్చిన త్వరాల తండ్రి వీడు. అమ్మా, ఇలా రండి. ఏమిటి? ఏమిటమ్మా? ఆయనతో కబుర్లు వేసుకున్నారు. ఆయన కళ్ళు అసలే పాపిష్టి కళ్ళు, దిష్టి తగ్గుతుంది. అవతలు తీసుకుని వెళ్ళి మాట్లాడండి. అన్నయ్య, ఒకసారి ఇలా వస్తావా? ఎందుకమ్మా, మిగిలిన ఏమన్నా ఉంటే ఇక్కడ బట్ట ఇక్కడే తింటాను. నీతో మాట్లాడాలి, కూర్చోండి అన్నయ్య. ఇంట్లో అంతా బాగున్నారు అన్నయ్య? అంతా బాగోడానికి ఎంతమంది ఉన్నావమ్మా? అమ్మాయి నేనే కదా. అమ్మాయి బాగుందా అని చెల్లెమ్మా, ఎంత చల్లటి మనసమ్మా నీది. నేను వచ్చిన పని గ్రహించేసాను. అదేంటన్నయ్య? అదే, అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడుగుదామని వచ్చాను. చూడండి అన్నయ్య గారు, పిల్లల పెళ్లిళ్ళ విషయంలో మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. చాలా సంతోషం అమ్మా. ఏమిటా నిర్ణయం? నీకు తెలుసుగా అన్నయ్య, మాది తరతరాలుగా ఉమ్మడి కుటుంబం. మా అత్తమామల కాలంలో వస్తున్న మార్పులు గమనించారు. ఇతర కుటుంబాల్లాగే తమ కుటుంబం కూడా విభాగాలై విచ్ఛిన్నం కాకూడదని, పది కాలాల పాటు ఉమ్మడి కుటుంబంగానే ఉండాలని ఆశపడ్డారు. అక్క చెల్లెలైతే కలిసిమెలిసి ఉంటారన్న ఆశతో మా ఇద్దరిని ఇంటి కోడళ్లుగా చేసుకున్నారు. బిడ్డల భారం మా మీద వదిలి వీళ్ల తండ్రులు కాలం తీరి వెళ్ళిపోయారు. ఎవరి బిడ్డ ఎవరిని కూడా తెలియనంత ఆదర్శంగా బిడ్డల్ని పెంచాం. వచ్చే తరంలో కూడా ఈ కుటుంబం ఉమ్మడిగా ఉండాలని, వాళ్ల తండ్రుల ఆత్మలకు శాంతి కలగాలని, మాలాగే ఇంటికి అక్క చెల్లెళ్ళే కోడలుగా రావాలని మా నిర్ణయం. మరి నాకున్నది ఒక్క కూతురనే, ఏమిటి అల్లుడు? చూడు మామయ్య, మేమిద్దరం అల్లుళ్ళు కావాలని నీకు ఆశగా ఉంది, నువ్వు మామవ కావాలని మా ఇద్దరికి ఆశగా ఉంది. పోనీ ఓపెన్ చెయ్యి, ట్రై. ఏమిటి? అదే, ఇంకో పిల్లని కనవయ్యా. ఏమిటి, ముసలితనంలో ఇంకో పెళ్ళ? పెళ్ళెందుకు మామయ్య, నువ్వు ఒక్కడే కనేసే పిల్లని. కరెక్ట్. చూడు తమ్ముడు, ఆయన ముసలాడు, వాడి బొంద వాడే కాదు. ఏమిటయ్యా, ఏడు వెళ్ళకూడంగా ఉందా? వెళ్ళకూడంగా ఉందా అని ఏమమ్మా, మీ నన్ను కూడా ఇంతేనా? అంతే అంతే. సరే వస్తాను. బావా, నాకున్నది ఒక్కడే కొడుకు, వాడి లాభం కన్నా నీ క్షేమం ఎక్కువ ఆలోచించి చెప్తున్నాను. వాడిని అల్లుడిగా చేసుకుంటే నీకు అండగా ఉంటూ నీ ఆస్తి చెక్కు చెదరకుండా చూసుకుంటాడు. నాకు అండా నా ఆస్తికి మేనేజ్మెంట్ కాదు బావా, నాకిప్పుడు ముఖ్యం ఆడపిల్లల భవిష్యత్తు. నీకు తెలుసుగా, వాళ్లకి చిన్నతనంలోనే తల్లి కరువైంది. తల్లి పోయినప్పటి నుంచి పెద్దమ్మాయి తన చెల్లెలకి తల్లి లేని లోటు తీర్చిపించింది. ఇప్పటికీ వాళ్ళిద్దరు ఒక్కరోజు ఒకరిని విడిచి ఒకరు ఉండాలంటే తిండి కూడా సరిగా తినరు. అందుకే అల్లుళ్ళిద్దరిని ఇల్లరికం తెచ్చేసుకోబావా. అదే నాకు సుతరాము ఇష్టం లేదు. ఇల్లరికం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. అల్లుళ్ళిద్దరూ కలిసి ఉంటారని ఆశించటం కూడా తెలివి తక్కువే. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. వీళ్ళిద్దరినీ అన్నదమ్ములకిచ్చి చేస్తే ఒక ఇంటి కోడళ్లుగా కలకాలం కలిసి ఉంటారు. అయితే నీతో వియ్యమందే అదృష్టం నాకు లేదు. నా మనసులో ఉన్న విషయం చెప్పాను.
ఈ సంగతి ముందే తెలిస్తే పాప మామ ఇద్దరు కొడుకుని కనేవారు కదూ. సారీ మాయ, సో సారీ. సరేలే అవమా, ఎవరికెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. వస్తాను. నా కోరిక విన్నారు కదమ్మా? విన్నా నాన్న, మీ కోరికే మా కోరిక. పెళ్ళి కాపురానికి వెళ్తే చెరువుకి ఇంటికి వెళ్లాల్సి వస్తుందేమోనని దిగులు పడుతున్నాం. మా దిగులు తీర్చారు. అన్నయ్య, నాకు చిన్న సందేహం. ఏమిటో చెప్పు. పెళ్లి కూతుళ్ళు, ఒకే ఇంటి ఆడపడుతులు, అక్క చెల్లెలే దొరికారనుకో, వాళ్ళు మరీ కూతుల్లో ఉంటేలా? కూతుల్లో ఉంటేలా? మన పర్సనాలిటీ తగ్గట్టు, మంచి అందగత్తెల్లా ఉండాలి. అందగాళ్లే దొరికారనుకో, మరీ కేరా ప్లాట్ఫామ్ గాళ్ళైతే ఎలా? నో, అడ్రస్ లేకపోతేలా? ఇల్లుండాలి, వాకిల్లుండాలి, ఆస్తి ఉండాలి, అంతస్తు ఉండాలి, గౌరవం ఉండాలి, సాంప్రదాయం ఉండాలి. ఆల్ ఇన్ వన్. సారీ, ఆల్ ఇన్ టూ. అందం, చందం, స్టేటస్, డిగ్నిటీ ఉన్న వాళ్ళే దొరికారనుకో, ఆ సుందర కుమార్లకు మనం నచ్చాలిగా. చూడు బ్రదర్, మనం హీరోస్. మనకి నచ్చితేనే హీరోయిన్స్, లేకపోతే వాళ్ళ కర్మ. నీకు ఆ సందేహమే అక్కర్లేదు. మన హీరోయిన్ లో మన నచ్చి తీరాలి. ఒకవేళ మనం నచ్చలేదు అనుకో, వాళ్ళ కర్మ. ఇలా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే పెళ్లి కూతుళ్ళు దొరుకుతారా? చూడు తమ్ముడు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్నారు పెద్దలు. అయినా మానవ ప్రయత్నం మానకూడదు. పదాను పడదాం పద. ఏమిటర్రా ఇవాళ ఇలా కాకా పట్టిస్తున్నారు? పిన్నే, ఇంత పెద్దకి టిఫిన్ చేస్తే చిక్కిపోరు. ఓహో, బిస్కెట్ విటమిన్ బి. ఏమిటి నాయన? అబ్బే ఏం లేదమ్మా. తమ్ముడు తమ్ముడు పెళ్లి కావాలని తొందరపడుతున్నాడు. చిన్నవాడు నన్ను ఆ మీదకి తోసేస్తున్నాడు కానీ అన్నయ్య, అన్నయ్య కూడా తొందరగానే ఉందమ్మా. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లిని చేసేద్దాం. చేసేస్తే సరే అంటే ఎలా? మీరో మేమో ఎవరో ఒకళ్ళు చేయాలిగా. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. యూఆర్ రైట్. మీరు ఒక ఇద్దరు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి, మేము ఒక ఇద్దరు పెళ్లి కొడుకుని తెచ్చుకొని, ఆ నలుగురిని మేమేం చూసుకుంటాం? అల్లరి పిల్లలు. ఎందుకు నవ్వుతారు? మా పెళ్లి అంటే మీకు నవ్వులాటగా ఉందా? పోనీ అల్లుళ్ళని మీరే తెచ్చుకోండి. ఇద్దరు కుర్రాళ్ళు అన్నదం లేవో అడిగిద్దారా? నేను రానే. నాకెందుకు ఈ అన్వేషణ అసహ్యంగా ఉంది. సరే నువ్వు ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. బెచ్చప్లార్. హలో. ఓ, ఆడపిల్లలా? మగపిల్లలేమో అనుకున్నాను, సారీ. ఓకే ఓకే. అనే అనే, అటు చూడు, ఇద్దరు ఆడపిల్లలు. అక్కడేమో కనుక్కున్నారా? కరెక్ట్. ట్రైల్ కాస్ట్ నథింగ్. ట్రై. హలో. అబ్బాయిలే, అమ్మాయిలు అనుకున్నానే. సారీ సారీ. ఓకే. ఏమండి, మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఎందుకో ఎలాగో చూసినట్టు గుర్తుంది. అవునవును, నేను కూడా మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఎందుకో ఎలాగో చూసినట్టు గుర్తుంది. ఎయిర్పోర్ట్. పంచర్. టైర్. కరెక్ట్. చంద్రా, వస్తున్నాను అక్కయ్య. ఆడు మీ అక్కయ్య అండి? అవునండి. మీకు పెళ్ళిలయ్యా? లేదండి. మీ అక్కయ్య పేరు? ఇందుమతి. మీ పేరు? చంద్రమతి. అన్నయ్య. ఏమిటి తమ్ముడు? ఏమండి, ఆయన మీ అన్నయ్య అండి? అవును. నిజంగా మీకు పెళ్ళిలయ్యాయా? లేదండి. మీ అన్నయ్య పేరు? ప్రభాకర్. మీ పేరు? దివాకర్. అక్కయ్య. అన్నయ్య, అన్నయ్య నీకు మంచి మాట చెప్తాను. ఏమిటి అది? వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళట. ఓ, అదిగో వాళ్ళిద్దరు అన్నదమ్ములంట. ఓహో, ఇద్దరికి పెళ్ళిళ్ళు కాలేదు అన్నయ్య. కమాన్. మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఎందుకో ఎలాగో. నేను కూడా మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఎందుకో ఎలాగో. నా భుజం మీద. నా తలకాయ. మీ భుజం మీద? మీ తలకాయ. అయితే మీరిద్దరు తెలుసు తెలుసు. మేము కూడా తెలుసు తెలుసు. చూడండి, మాకు చిన్న ప్రాబ్లం వచ్చిందండి. మాకు చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ఓహో, ఆ మిస్, లెట్ అస్ మిస్. మీరు ఎలా
వండర్ఫుల్. కమ్ ఆన్ తమ్ముడు, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. ఓకే, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. వెరీ గుడ్. ఇంతకీ మేము నిన్ను చెక్కేనా?